కల్వకుంట్ల కంపెనీల సింగరేణిని మార్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు బ్లాక్లు ఇవ్వద్దని టీఆర్ఎస్ అంటున్నది ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు బ్లాక్లు ఇవ్వద్దని టీఆర్ఎస్ అంటున్నది మరి జెన్కోకు కేటాయించిన బొగ్గు కానీ ప్రైవేట్కి ఎట్లు ఇచ్చారని ప్రశ్న తాడిచెర్ల మైనింగ్లో ఇరవై వేల కోట్ల కుంభకోణం ఎస్ తాడిచెర్ల మైనింగ్ భూపాలపల్లికి దగ్గరలో ఉన్నటువంటి తాడిచెర్ల మైనింగ్ కాస్ట్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు అది ఎవరే అంటే కల్వకుంట్ల కుటుంబకు సంబంధించినటువంటి ఒక బినామీ దానిలో దాదాపు ఇరవై వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది ఇది గతంలోనే చెప్పినాం తాడిచిల మైనింగ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందని గతంలోనే చెప్పినాం సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని ఇది కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అసత్య ప్రచారమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఈ విషయంలో ప్రధాని ఇప్పటికే స్పష్టత ఇచ్చారని చెప్పారు అభద్రతా భావంతో ఉన్న కేసీఆర్ రాజకీయ ప్రయోజనం కోసం తప్ప రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ద్వయమెత్తారు శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డితో కలిసి మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారులకు వచ్చిన తర్వాత సింగరేణి కంపెనీని కల్వకుంట్ల అధికారిక కంపెనీగా మార్చేశారు సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సింగరేణి కార్మికులకు హామీలు ఇచ్చి వెన్నుపోటు పెడిచే ప్రయత్నం చేశారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులేషన్తో తదితర హామీలు ఇచ్చి మొండి చేయి చూపింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు మరి ప్రైవేట్కి మీరేట్లు ఇచ్చారు తాడిచెర్లలో నాణ్యమైన బొగ్గు లేదని అక్కడ నలభై ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇచ్చింది కానీ అక్కడ ఎనభై మిలియన్ టన్ల బొగ్గు ఉన్నట్లు తేలింది తాటిచెర్ల బ్లాక్లో బొగ్గు ఉత్పత్తికి రూపాయలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు చెల్లించేలా ఏఎంఆర్ ప్రైవేట్ సంస్థ ఒప్పందం చేసుకున్నారు అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు చెనుగోకు కేటాయించిన బొగ్గు అని ఏఎంఆర్ సంస్థ కట్టబెట్టారు గని నుంచి కేటీపీపీకి కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గును తరలించాలని ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం రూటు మార్చి రోడ్డు మార్గం లారీల ద్వారా తరలించడంతో జన్కో మీద భారం పడుతున్నది ఆ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం లోపాయికార ఒప్పందం కూర్చుకున్న విషయం ఇక్కడ స్పష్టమైంది అని కిషన్ రెడ్డి ఆరోపించారు ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు బ్రాకులను కేటాయించబడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం జెన్కోకు కేటాయించిన బొగ్గు ప్రైవేటుకి ఇచ్చిందని మరి దీన్ని ఏమంటారు ప్రశ్నించారు బొగ్గు ముమ్మడి రాష్ట్రంలో రోషియా సీమగా ఉన్నప్పుడు తాడచర్ల బొగ్గు అని సిగ్నెని కేటాయిస్తే బొగ్గు వెలికి దీతలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు ప్రభుత్వం సింగరేణి మీద ఒత్తిడి తెచ్చి తాడి తాడిచెల్ల మాకొద్దు మేము చేయలేమని సింగరేణి ద్వారా ఆ బొగ్గు కేంద్రానికి సరెండర్ చేసింది తిరిగి ఆ బొగ్గు గన్ని కేంద్రం రెండు వేల పదిహేనులో తెలంగాణ జెన్కోకు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ టూ కోసం కేటాయించింది మరి ఆ గనిని జెన్కో ఏఎంఆర్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇరవై ఐదు ఏళ్ళ కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దీనికి కేసీఆర్ ఏం జవాబు చెబుతారని కిషన్ రెడ్డి నిలదీశారు అన్ని రాష్ట్రాలు సమానమే గుజరాత్ అయినా తెలంగాణ అన్ని రాష్ట్రాలు సమానంగా చూడాలని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమై కిషన్ రెడ్డి అన్నారు గులాబీ కామెర్ల వారికి అంతా గులాబీనే కనిపిస్తుందట గుజరాత్ ఒక నీతి నీతి అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు మరి సిద్దిపేటకు ఒక నీతి దుబ్బాకు ఒక నీత సిరిసిల్లకు ఒక నీతి కల్వకుర్తికి ఒక నీత గజ్వల్కు ఒక నీతి ఒక నీత అని కిషన్ రెడ్డి తొమ్మిది తొమ్మిదేళ్ళుగా సెక్రటరీ రాని సీఎం దేశంలో గుణాత్మక మార్పు తెస్తారట ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వం నడిపిన వీళ్ళు మోడీని విమర్శిస్తారట అని ఎద్దేవే చేశారు రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ మైనింగ్ డ్రగ్ లిక్కర్ మాఫియా ఎవరి చేతుల్లో ఉందో ప్రజలకు తెలుసన్నారు అన్నారు తాటిచర్ల అవినీతిపై పోరాడతాం చూడండి ఇది ఇది వీళ్ళకి సంబంధించినట్టు ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టలే అన్ని రంగాల్లో కూడా వేల కోట్ల అవినీతి చేసారు వేల కోట్ల కుంభకోణాలే ఈరోజు లిక్కర్ శాండు మీరు చూడండి కృష్ణానది గోదావరి నది ఈ పరివాహక ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల అండతోటి ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అక్రమ శాండు తరలింపు చేశారు ఈరోజు ఎక్కడనే తీసుకోండి చెన్నూరు తీసుకోండి కాళేశ్వరం తీసుకోండి ఇటు ఇల్లందు తీసుకోండి ఇవన్నీ ఏటో నాగరం ఇటు తుంగతుర్తి ఇవన్నీ ఏరియాలు మహబూబ్నగర్ సైడ్ ఉన్నటువంటి కొన్ని అవి ఎక్కడనే తీసుకోండి అక్రమ శాండ్ మైనింగ్ తోటి ఈరోజు వేల కోట్ల బ్లాక్ మనీ దందా జరి చేశారు కల్వకుంట్ల కుటుంబం నేరేళ్ల సంఘటన చూసినాం కదా నేరేళ్ల సంఘటన సంబంధించినటువంటి ఆ ఘటన ఈరోజు దళితులపై లారీ లెక్కించి పోలీసులతో చిత్రహిత పెట్టిన ఘటన మనం చూసినాం కదా అది ఎవరిది కేసీఆర్ కుటుంబ సభ్యులది దాని ద్వారా వేల కోట్ల రూపాయలు దండుకున్నారు చాలా పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది ఈరోజు మైనింగ్ ద్వారా చూస్తున్నాం కనుక సింగరేణి లాంటివి తాడిచర్ల మైనింగ్ ఇరవై వేల కోట్ల కుంభకోణం జరిగింది లిక్కర్ స్కామ్ వేల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉన్నది ఏ రంగాన్ని వదిలే రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగం కూడా ఏ రంగాన్ని వదలకుండా అన్ని రంగాలు దోచుకుతూనే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఒకనాడు రూపాయికి గతి లేనటువంటి కల్వకుంట్ల కుటుంబం ఈరోజు దేశంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటికల్ కుటుంబంగా కల్వకుంట్ల కుటుంబం తయారైంది ఎస్ సంబంధించి ఆ పంజాబ్ ఎన్నికలకు మూడు వందల కోట్లు ఫండింగ్ చేశారంటే వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ దోచుకున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి నేచురల్ రిసోర్సెస్ను దోచుకొని రియల్ ఎస్టేట్ భూములను దోచుకొని ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు ఒక రకంగా ఏంటంటే ఒక మాఫియాని క్రియేట్ చేసి పెద్ద ఎత్తున దోపిడీ చేశారు